హాయ్ ఫ్రెండ్స్, రామాయణం కథ లేక నిజంగా జరిగిందా? దానికి సంబంధించిన సజీవ సాక్ష్యాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారా? రామాయణం నీతి నిజాయితీలకు ప్రతీక, అధర్మంపై ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పే నిదర్శన కథ. మన దేశంలో రామాయణం ఎంతో పవిత్రమైంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దీన్ని రాసిన, ఇప్పటికీ భారతీయుల నవలల్లో నానుతూనే ఉంది. ఇక్కడ ప్రజలు రాముణ్ణి భగవంతుడిగా కొలుస్తారు, పూజలు చేస్తారు. అయితే ఈ రామాయణం కథ మాత్రమేనని కొందరంటారు, మరికొంతమంది ఇది నిజం అని నమ్ముతారు. అయితే శాస్త్రవేత్తలు ఇటీవల ఇది కేవలం కథ మాత్రమే కాదు అంటున్నారు. ఇప్పటికీ సజీవంగా కనిపిస్తున్న కొన్ని సాక్ష్యాలతో రామాయణాన్ని కేవలం కథగానే చూడలేమని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ సాక్ష్యాలేంటో మీకు తెలుసుకోవాలనుంది కదా? అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రామాయణంలో మనకి రాముడు, సీత, రావణుడు, ఆంజనేయుడు ఇలాంటి పాత్రలు కనిపిస్తాయి. అలాగే రావణుడికి 10 తలలు, ఆంజనేయుడు ఎప్పుడు పడితే అప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం, రాముడికి అన్నీ ముందుగా తెలిసిపోవటం ఇలాంటివన్నీ చూసి చాలామంది ఇవన్నీ కూడా కథలోని ఇమాజినేషన్స్ అని అనుకుంటారు. కానీ దీన్ని మనం కథ అని మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆ మాయలు నిజంగా జరిగినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది రామాయణ విమానాశ్రయం. శ్రీలంకలో ఒక అడవి మధ్యలో ఒక ఎత్తైన కొండపై రావణుడు ఈ విమానాశ్రయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా సజీవంగా ఉంది. ఇదే కాదు, మరో 5 విమానాశ్రయాల్ని శ్రీలంకలో రామణుడు నిర్మించాడు. ఈ 6 విమానాశ్రయాల్లో రావణుడు తన పుష్పక విమానంలో ఎక్కడం దిగటం చేసేవాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? రావణుడు అనే ఒక పవర్ఫుల్ వ్యక్తి లంకలో ఉన్నాడు అనే కదా, తన దగ్గర ఎంతో డబ్బు ఉందనేగా. వీటిని బట్టి చూస్తే రామాయణ కథలో ఉన్న రావణుడు కల్పితం కాదని, నిజమని తెలియటం లేదా? సరే, ఇక రెండోది రావణ మహల్. ఇది శ్రీలంకలో ఉన్న అత్యంత అమూల్యమైన ప్రాంతాల్లో ఒకటి. దీని పేరు సిగిరియ. రావణుడి తండ్రి అయిన విస్తవాస రాజు సలహా మేరకు దీన్ని నిర్మించారు. ఆ తర్వాత రావణుడు ఇక్కడి నుంచే తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ మహల్ గురించి కూడా రామాయణంలో వాల్మీకి చెప్పాడు. ఆంజనేయుడు దహనం చేసింది ఇక్కడే. ఈ మహల్ బయటపడ్డప్పుడు అందరికీ ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ చివరిగా శాస్త్రవేత్తలు కూడా దీన్ని డిసైడ్ చేశారు, ఇది రావణుడు నిర్మించిన ప్యాలెస్ అని. ఈ మహల్లో ఎన్నో రహస్య దారులున్నాయి. ఇవన్నీ కూడా మహల్ నుంచి బయటకి దూరంగా వెళ్ళేవి. అంటే రావణాసురుడు సీక్రెట్గా బయటకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఇక్కడి నుంచే వెళ్ళేవాడు అనుకుంటాం. అందుకేనేమో ప్రజలకు ఈ సీక్రెట్ దారుల గురించి తెలియక రావణుడికి మాయలు తెలుసని నమ్మారు. అయితే ఈ సీక్రెట్ దారులు బయటపడ్డప్పుడు చాలామంది ఇవి సహజంగా ఏర్పడినవని, అంతేకాని రావణాసురుడు ఏర్పరచుకున్నవి కాదని అన్నారు. కానీ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఇవి సహజంగా ఏర్పడినవి కాదని, మనిషి నిర్మించినవేనని తేల్చి చెప్పారు. పురాణాల్లో చూస్తే రావణుడు ఉన్నట్ నుంచి మహల్లో నుంచి మాయమయ్యేవాడని, అకస్మాత్తుగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడని చెప్పేవారు. ఈ సీక్రెట్ దారులు చూస్తే అది నిజమేనని మనకు కూడా అనిపిస్తుంది. మూడవది అశోకవనం. రామాయణంలోని కథ అంతా ఈ అశోకవనం చుట్టూనే తిరుగుతుంది. రాముడి భార్య అయిన సీతను రావణుడు అపహరించుకుపోయి ఈ వనం మధ్యలో ఉంచుతాడు. ఓ చెట్టు కింద కూర్చుని సీత రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కథ అంతా మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అశోకవనంలోనే జరిగింది. ఈ కథ నిజం అనడానికి ఇదిగో ఈ వనమే నిదర్శనం. రావణుడికి చాలా ఇష్టమైన ప్రదేశం ఈ వనం. ఈ వనంలో ఉన్న చెట్లలో ఎక్కువగా అశోక చెట్లే ఉంటాయి. అందుకే ఈ వనానికి అశోకవనం అని పేరు వచ్చింది. అచ్చం రామాయణంలో అశోకవనాన్ని వర్ణించినట్టే ఈ వనం ఉంటుంది. అయితే రావణాసుడి పాలనలో ఈ వనం ఎక్కడుందో కనిపెట్టడం ఎవరి తరం కాదు. అంత సీక్రెట్గా ఇది ఉండేదట. ఆంజనేయుడు కూడా చాలా కష్టాలు అనుభవించిన తర్వాతే ఈ వనంలోని ఎలియా పర్వతం లోపల ఉన్న సీతను కనిపెట్టాడు. ఆ తర్వాతే దీనిలోని ఎక్కువ భాగాన్ని దహనం చేశాడు. అలాగే ఈ వనానికి కాస్త దూరంలో ప్రస్తుతం సీతా ఎలియా అని పిలిచే ఊరిలో సీతాదేవి గుడి ఉంది. ఇది శ్రీలంకలో ప్రముఖమైన గుడుల్లో ఒకటి. ఇక్కడే సీతను రావణుడు తన పుష్పక విమానంలోంచి తీసుకొచ్చి దించాడు అని అక్కడ ప్రజలు నమ్ముతారు. నాలుగోది ద్రోణగిరి పర్వతం. శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. నిజం చెప్పాలంటే చనిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఈ ద్రోణగిరి పర్వతానికి సంజీవుని మొక్క కోసం వెళ్తాడు. అయితే మొక్కను అతను గుర్తుపట్టకపోవడంతో ఏకంగా ఆ పర్వతాన్ని యుద్ధభూమికి ఎత్తుకొస్తాడు. ఇప్పటికీ ఈ పర్వతం అక్కడే ఉంది. అదే ఈ ద్రోణగిరి పర్వతం అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అంతేకాదు ఆ మొక్క కోసం ఆ పర్వతాన్ని హనుమంతుడు ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇలా చేస్తున్న సమయంలో అలా చాలా ముక్కలు ఎగిరి అక్కడక్కడ పడతాయి. ఈ ముక్కలన్నీ కూడా ఆ తర్వాత పెద్ద పెద్ద పర్వతాలుగా ఏర్పడ్డాయని కూడా ప్రజలు నమ్ముతారు. అయితే ఇది నిజంగానే జరిగిందని మనం నమ్మాలంటే
ద్రోణగిరి పర్వత ప్రాంతాల్లో సంజీవని అనే ఆరోగ్యాన్ని కాపాడే మొక్కలున్నాయి. వాటి ద్వారా వచ్చిన మూలికలతో మందులు తయారు చేస్తారు. దీన్ని మనం నమ్మితే ఆ విషయాన్ని కూడా మనం నమ్మొచ్చు. ఇక ఐదోది రామసేతు. రామాయణం అనేది నిజంగా జరిగిన కథ అని చెప్పడానికి మరో బలమైన సాక్ష్యం రామసేతు. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామాయణం ప్రకారం చూస్తే రాముడు సీతను వెతికే భాగంలో శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి పలు రకాల చెట్లు రాళ్లతో దీన్ని నిర్మించారు. ఆ తర్వాత రావణుని సంహరించడం జరిగింది. అందుకే దీనికి రామసేతు అని పేరు వచ్చింది. ఇది భారతదేశంలో ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు ఉంటుంది. ఇక్కడ ఈ వంతెన ఉన్నట్టు మనం ఎప్పుడు నమ్మాము అంటే శాటిలైట్ చిత్రంలో ఇది స్పష్టంగా కనిపించినప్పుడు. శాస్త్రవేత్తలు ఇది మనిషి నిర్మించిన వంతెనని తేల్చి చెప్పారు. పూర్తిగా రాళ్లతోనే ఈ బ్రిడ్జ్ ఉన్నట్టు చెప్పారు. అమెరికా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ రాళ్లపై పరిశోధన చేసింది. ఇవి పూర్తిగా మనిషి ఏర్పరిచిన రాళ్లేనని తేల్చి చెప్పాయి. దీన్ని బట్టి చూస్తే నిజంగా రామాయణం జరిగింది అనడానికి ఇవన్నీ నిదర్శనాలే అనిపిస్తాయి. ఆరోది సుగ్రీవుడి గుహ. పురాణాల ప్రకారం బాలి సుగ్రీవులు వానర జాతికి చెందిన మహాబలవంతులు. వీళ్ళు వృక్ష రజస్సు అనే గొప్ప వానరరాజుకి పుట్టిన సంతానం. ఆ తర్వాత వాలి కిష్కిందకు రాజయ్యాడు. ఇతను మహాబలవంతుడు. అతనికి సాయకుడిగా చాలా నమ్మకంతో సుగ్రీవుడు ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక గుహలో మాయావి అనే రాక్షసుడితో వాలి యుద్ధం చేస్తాడు. ఆ గుహ ముందే కొన్నాళ్లపాటు కాపలాగా సుగ్రీవుడు ఉంటాడు. అయితే ఎంతకీ వాలి రాకపోవడంతో తిరిగి వెళ్ళి వాలి రాజ్యానికి సుగ్రీవుడు రాజవుతాడు. దీంతో తమ్ముడిపై కోపంతో వాలి యుద్ధానికి దిగుతాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సుగ్రీవుడికి అండగా శ్రీరాముడు ఉంటాడు. చివరికి యుద్ధంలో వాలి అంతమవుతాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజవుతాడు. ఈ కథలో సుగ్రీవుడు కాపలాగా ఉన్న గుహ ఇప్పటికీ సజీవంగా ఉంది. ఏడోది రామసేతు రాళ్ళు. సీతను చేరుకోవడానికి రావణుణ్ణి అంతం చేయాలనే ఉద్దేశంతో వానరులతో కలిసి రాముడు ఈ రామసేతు వంతెన నిర్మించాడు. ఈ నిర్మాణంలో ఎన్నో వేల మంది వానర జాతీయులు పనిచేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వంతెన నిర్మాణంలో వాడిన రాళ్లపై రాముడి పేరు ఉండటం. అయితే రామేశ్వరంలో ఒకసారి సునామీ వచ్చినప్పుడు కొన్ని రాళ్లు సముద్రంలోంచి కొట్టుకొచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఈ రాళ్లు నీళ్లలో మునగటం లేదు, తేలుతూ ఉన్నాయి. ఇవి సహజంగా సముద్రం లోపల ఉండేవి కాదు, ఎక్కడో అగ్నికొండల మధ్య నుంచి వచ్చిన శిలలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రాళ్లు వేడిగా ఉన్నప్పుడు వాటిని నీటిలో వేయటం వల్ల తేలుతాయని సైంటిస్టులు వివరించారు. ఇలాంటి రాళ్లనే రాముడు వంతెనలో వాడి ఉంటాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దానివల్ల తేలిన రాళ్లపై నడుచుకుంటూ రాముడు లంకకు చేరుకున్నాడని అంటాయి. ఇక ఎనిమిదోది దగ్ధమైన లంక. రామాయణం ప్రకారం హనుమంతుడు లంకకు వెళ్ళి అక్కడున్న కొంత ప్రాంతాన్ని దగ్ధం చేస్తాడు. అయితే విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ అక్కడ తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్నో ఆనవాళ్లు దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తగలబడినవేనని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు రామాయణాన్ని ఏ కాలంలో రాశారో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేదకాలం తర్వాత, అంటే దాదాపు క్రీస్తు పూర్వం 15,000 సంవత్సరాల్లో దేవనాగరి భాష లిపిలో సంస్కృత భాషలో వాల్మీకి అనే ఋషి రాశారు. రామాయణ కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగినట్టు వాల్మీకి చెప్తారు. ఈ సాక్ష్యాలన్నింటినీ చూస్తూ ఉంటే మనం రామాయణం నిజంగా జరిగిందేనని నమ్మకుండా ఉండలే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.